मीडिया मित्रुलकु ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసిన సమావేశము ఎందుకనగా మేము అనగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా గత 25 ఏళ్ల సంవత్సరాల నుండి కష్ట నష్టాలకు వచ్చి ఎమ్మెల్యే లేకున్నప్పటికీ మేము జెండా పోసుకుంటూ ఈ మండలంలో తిరుగుతున్నాము ఉమ్మడి ధర్మసాగర్ మండలంలో నేను ఎస్సీఎల్ అధ్యక్షుడిగా గ్రామశాఖ అధ్యక్షుడిగా ఎస్సీఎల్ అధ్యక్షుడిగా చేస్తూ ప్రతి ఒక్క గ్రామంలో బాధ్యత ఉన్నటువంటి వ్యక్తిని అదే విధంగా మొన్న ఎలక్షన్లలో సమన్వయ కమిటీ సభ్యుడిగా ఉన్నాను అయినప్పటికీ ఈ రోజు ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత మొన్న మొన్ననే కడియం సీఆర్ గారు ఎమ్మెల్యే గారు మా పార్టీ కాంగ్రెస్ పార్టీని జాయిన్ అవడం జరిగింది అయినా మేము వ్యతిరేకించలేదు ఈ రోజు ఇక్కడ కూర్చున్న కారణం కూడా అదే ఈ రోజు ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అంటే ఇంద్రమ్మ కమిటీలు ప్లస్ అదే విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు విలేయలలో ఏ కార్యక్రమాలు జరిగినప్పటికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మొట్టమొదటి జెండా మోసినటువంటి కార్యకర్తలను విస్మరించి ఈ రోజు వాళ్ళ యొక్క ఓల్ని కడియేసిఆర్ ఎంత ఊరుకు ముగ్గురు నలుగురు వచ్చిల్లు వారి యొక్క పెత్తనమే కొనసాగించుతారు తప్ప మేము ఏ ఒక్క గ్రామశాఖలకు తెలవకుండా ఇంద్రమ్మ కమిటీలలో మాకు ఇక్కడ ఉన్నారు 8-9 గ్రామాలు వేలేరు మండలంలో ఉన్నాయి ఏ ఒక్క గ్రామశాఖ అధ్యక్షునికి తెలవకుండా ఈ రోజు వాళ్ళు ఇంద్రమ్మ కమిటీ వేయడం జరిగింది నేను మండల్ పార్టీ అధ్యక్షుని అడిగితే నువ్వు ఎవరు నీకు ఎందుకు చెప్పాలని అంటున్నాడు నేను ఎవ్వరనేది నీకు తెలవదా ఈ 10 ఏళ్ల వరకు నువ్వు ఉంటలేవా మొన్న ఎంపీ ఎలక్షన్లకు ఎవరెవరో కష్టపడ్డామో తెలవదా ఆ రోజు కావాలి మేము ఈ రోజు వద్దా ఎందుకు వస్తుమని నీ పార్టీ కోసం కష్టపడలేదా ఇదే రకంగా జరిగితే మాత్రం చాలా ప్రతి ఈ నియోజకవర్గంలో మొత్తం విలేజ్ గ్రామ గ్రామాలలో అందరం కలిసి తప్పకుండా ధర్నాలు ఆస్థానపాలు చేయాల్సి వస్తుంది ఈ రోజు మేము పాలకపక్షంలో ఉండి కూడా ప్రతిపక్షంగా ప్రశ్నించవలసిన అవసరం మాకు ఎందుకు వచ్చిందో తెలవాల్సిందిగా కోరుతున్నాము మీడియా మిత్రుల ద్వారా మేము ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం మా బాధను ఒక 7 హక్కు ఉన్నది 8-3 రోజులు బట్టి మీ ఇళ్లలో కూర్చొని చెట్ల కింద పేర్లు రాస్తారు మేము అంత పిచ్చోళమా మాకు తెలియదా మా గ్రామశాఖ లేవా మేము గ్రామశాఖల పోయి భద్రాడుకొని మంచి చెడు చూసుకొని వాళ్ళకు ఓటు చేయించి ఇలా ఊళ్ళలో పోతే మీ పేర్లు లేవట్రాయి ఎవరెవరు పేర్లు ఉన్నాయి మీరు ఎందుకు చేస్తారు రాజకీయం అనే విధంగా మా పరిస్థితి ఏర్పడింది మేము ఎవరు చెప్పాలి బాధ మేము మొన్న ఎవరికి పని చేసినాము ఇంద్రా గారికి పని చేసినాము మేము ఇంద్రా గారికి ఫోన్ చేసినాము మేడం ఒక పరిస్థితి ఏంటి అంటే మరి వాళ్ళు చేసేది చేస్తున్నాం మరి ఏం చెప్పట్లేదు అని మేడం బాధపడుతున్నది ఆమె కూడా మా గురించి చాలా బాధపడుతున్నది మేము పార్టీ కోసం పనిచేసినాం చేతి గుర్తు కోసం పనిచేసినాం మమ్మల్ని గుర్తించవలసిన అవసరం జిల్లా అధ్యక్షుల వారికి ఉన్నది పిసిసి అధ్యక్షుల వారికి ఉన్నది మా గోడు విరమించుకుంటాను ఒకవేళ ఇదే రకంగా జరిగితే తదుపరి పరిణామాలు వేరే విధంగా ఉంటాయి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ప్రతి ఒక్కటి గ్రామశాఖ ఆధ్వర్యంలోనే గ్రామశాఖల అధ్యక్షులతోని సమన్వయ కమిటీ సభ్యులు అదేవిధంగా అనుబంధ సంఘాల యొక్క అధ్యక్షులు అనుబంధ కమిటీలను కలుపుకొని పోవాలని నేను ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా మా యొక్క జిల్లా అధ్యక్షుల వారికి పిసిసి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మమ్మల్ని గుర్తించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను సీనియర్ నాయకులు మరియు మహిళలు మీడియా మిత్రులందరికీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నట్టుగా అధికారంలో ఉండి కూడా ప్రతిపక్ష పార్టీలో ఉన్నట్టుగా బాధతోనే మేము అంతా సమావేశమై మాకు ఒక ఎమ్మెల్యే లేడు కదా ఒక ఎమ్మెల్యే వచ్చేడు మాకు ఆ ఓటు తిరిగింది మా అందరికీ మాకు హ్యాపీ అని చెప్పి అనుకున్న రోజు ఎన్ని రోజులు సంతోషపడ్డామో ఆ సంతోషం 4 రోజుల లోపలనే కనుమరుగు అయిపోయింది మా ఎందుకంటే ఈరోజు ఏ ఒక్క కార్యకర్తను కదిలించినా కూడా అరే వాళ్ళే పోతాను ఎమ్మెల్యే ఆఫీస్ పో వాళ్ళే ఉంటాను ఆయన కడియం చేయరు అనుచరులు అంటే ఆయనతో పాటు వచ్చిన గ్రామానికి ఒకరు ఇద్దరు ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆయన చెప్తాను మాకు ఏలాంటి ఇన్ఫర్మేషన్ లేదు వాళ్ళ దగ్గర పోయి మేము ఏం చేయాలా వాళ్ళు ఏనాడు పార్టీ చేయడం మోసిన కాదు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన కూడా కాదు వాళ్ళు అలాంటి వాళ్ళ దగ్గర పోయి మేము పనిచేయాలని చెప్పి చాలామంది కార్యకర్తలు బాధపడతారు ఇంకోటి ఇలా ధర్మసాగర్ వేలేరు మండలంలో కూడా టీఆర్ఎస్ పార్టీకి బలంగా ఉన్నది ఇలా కాంగ్రెస్ పార్టీ కంటే బలంగా ఉన్నది ఫస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా మెజార్టీ వచ్చిన ఈ 2 మండలాలు తర్వాత ఎంపీ ఎలక్షన్లోకి వచ్చే వరకు కార్యకర్తలు అందరం కలిసి కష్టపడి సమన్వయ కమిటీతో అందరం కలిసి మెజార్టీ తీసుకొచ్చి పార్టీని బలోపేతం చేశారు తర్వాత ఇవాళ ఈ గ్రూప్ తాగదలు ఈరోజే నిన్న
मन ग्रूप तपाद स्टार्ट तगाद तो रेप ग्राम रेप सर्पंच एमटीसी लेकिन जगदीशी का एमपीपी कावचु इवीं मैं साधे मा लीजिए मैं ये साधिस्ट ऐक्यता ऐक्यता लिखा फस्ट पार्टी ऐक्यता क्रमशिशण लेकिन इवर वाले इंडला व्यापार कदा व्यापारस्ल कदा व्यापार आनल व्यापार इंडला कंपनी इंद्रम कंपनी अट्लाक ग्राम शाखल तो ग्राम शाख आध्न ग्रामीण कमटी वेसको पार्टी बलोतम से मन यूथ अद्यक्ष एन कहीं कड़े बलवर्ष अभ्यर्थी अभी का मतलब जातीय स्थाई अभी ओटिंग द्वारा मेबरशिप चुंटू एवर ओटलो वाले एलक्टेड पर्सन अच्छे मेमंत कार्यकर्ता मे अड़ना अरे अच्छा कड़े बलपरचना की मैं एनकल ఓటింగ్ ఎందుకు ఆన్లైన్ చేసుకోవడం ఎందుకు మరి ఆన్లైన్ క్యాండిడేట్ డిక్లేర్ చేసుకోవచ్చు కదా మేడం ఏం సంగతి మేడం ఇంత మరి ఇట్లా జరుగుతుంది అని అంటారు సింగపురం ఇంద్ర గారికి ఫోన్ చేసి అడుగుతారు మీరు అట్లాంటి పట్ల ఎంటర్ కాకండి అది పోటీ అనేది జాతీయ స్థాయి నుంచి వచ్చింది మీరు మెంబర్షిప్ పెట్టాలి పార్టీ స్ట్రెంగ్త్ పెరగాలంటే ఇట్లాంటి కార్యక్రమం ఖచ్చితంగా చేసుకోవాలి మీరు అలా మీరు తల దూర్చకండి అంటే మేము ఎక్కడో అక్కడ ఉన్నాం అయినా కూడా వాళ్ళు ఏంటంటే మీరు కడియల్ చేయని మనిషి అని ఈ మనిషి అని ఇప్పుడే మాకు అక్కడి నుంచే స్టార్ట్ అయినాయి మాకు ఈ గ్రూప్లు మాకు ఈ పార్టీలో పడు इलां ग्रूप पार्टी प्रजे बटी अधिकार लेकिन वीलू प्रतिपक्ष वील दद रूपये रेप पोटे अपोस अपोजे पोटे रेप दल बलवंत चीलकल तो ओडिंग स्टेज उ वील आगे मैं अवसरमा इवीं इंपड़े तक हईकमां दी दृष्टिपेटी तगाद ग्रूप तगाद लेकिन चेसी मंजी समन्वय चेयरि इकड़की कांग्रेस कुट सभ्युंदर की मरी प्रिंट एलक्ट्रॉनिक मीडिया सोदर की नमस्कार गत 25 संवत्सराल मैं पार्टी कोसम कष्टपड़ूने तेलुगुदेश टीआरएस पोराटा इप्ड कांग्रेस पोराटे पैस्थिफे तला दुकने रोजल वाईवर एन की दूर तस्कूँ पार्टी इपू एम एल एलक्षन स्थाक बल लेकिन मेजारटी अभी मूड वेल गेल गेलपे अना मोखर दीक्ष तो कांग्रेस पार्टी की कष्ट एमपी एलक्षन अंत धीट बूत कार्यकर्ता आईना चिना बूत स्थाई में वर्क अधिक मेजारटी इला कड़िया काव्य गेल मुंदर उन्न गणेश गारेगा मम्मी गुर्ति स्थान इधर मुग्गर मुझे नड़पे मेमंदर एक्वाल मैं मैं ये पाठ चुपाले बाधवान ला मैं गणेश दृष्टि गारे द्वारा मैं निरसन व्यक्त निर्णय वैसे कमटी वनकाल गारू इन जरगबे कमटी पात को इवल की वेद राक मैं समन्वय तो तपकड़ी इला उड़े दुपड़ पे करेक्ट का जरगबे स्थाक संस्था पार्टी मतलब क्षीणी पे इला तपूे इक मुद्दे जाग्रत मैं अंदर कड़को उद्देश्य चेयरिदरकोई कांग्रेस कार्यकर्ता पात कैटर लाख अभी करेक्ट का वैसे कमटी इकट्ठी उ सभामुखी अड़ना अंत इला तपूल तपूल అది పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తూ ఇక్కడికి వచ్చిన అందరికీ నాకు ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను. వ్యతిరేకించాం ఇప్పటికైనా గ్రామ శాఖ అధ్యక్షుల తోటి ఊరున్న వాళ్ళ పేరుని ఆమోదించాలని తెలియజేస్తున్నాను. इदे व्यक्त निधि मल्हेगा चुता अगर पार्टी क्रमशिक्षण चर्चा मुझे तिड़ते वाली दूर मैं को कष्ट
కడియం శ్రీ గారి దిష్టి బొమ్మ ఎవరైతే దానం చేసిందో వాళ్ళే కడియం శ్రీ గారి దిష్టి బొమ్మ చేయాలి. కడియం శ్రీ గారికి ఎమ్మెల్యే టికెట్ అద్దు, రాజయ్యకు టికెట్ కావాలన్న నాయకులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ వాళ్ళే ఇడిపోయి కడియం శ్రీ గారు చేయి, కడియం శ్రీ గారు చేయాలని అంటారు. ఈయన దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి, ఆయన దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి, ఈయన తిట్టాలి. మేము ఎప్పుడు